హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా? దీనిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చూసారా? దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ అని చూసారా? దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, యువర్ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ నుంచి చూసారా? దీంట్లో అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ నుంచి చూసారా? దీన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, డీయాక్టివేషన్ అండ్ డిలేషన్ అని చూసారా? దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, డీయాక్టివేట్ అకౌంట్, డిలేట్ అకౌంట్ అని చూసారా? ఇక్కడ డిలేట్ అకౌంట్ అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, కంటిన్యూ అకౌంట్ డిలేషన్ అని చూసారా? దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ టు అకౌంట్ డిలేషన్ అని చూసారా? దీన్ని ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, డిలేట్ అకౌంట్ అని చూసారా? దీనిపైన మళ్ళీ ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, నా ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది, కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలేషన్ అనేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డిలేట్ అకౌంట్ అనే దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, యువర్ అకౌంట్ ఈజ్ షెడ్యూల్ ఫర్ పర్మనెంట్ డిలేషన్ అనేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంటే మన అకౌంట్ అనేది షెడ్యూల్ అయిపోయిందనమాట పర్మనెంట్ డిలేషన్ కోసం. తర్వాత ఇక్కడ చూడండి, ఇఫ్ యూ లాగిన్ టు ఫేస్బుక్ విత్ ఇన్ ద నెక్స్ట్ 30 డేస్, యూ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు క్యాన్సిల్ ద డిలేషన్. అంటే మనం 30 డేస్ లోపు లాగిన్ అయినట్లయితే డిలేషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనం 30 డేస్ లోపు లాగిన్ అవ్వకపోతే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అనేది అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.